జనసేన ఎన్నికల కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పృథ్వీరాజ్ ముఖ్యమంత్రి జగన్పై, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభంపై మంత్రి రోజాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముద్రగడ పద్మనాభం రెడ్డి కాపుగా మారారని, నేను 3 రోజులుగా పిఠాపురంలోనే ఉన్నానని, ఆయన ఎక్కడ కనబడలేదని, బహుశా గుడిమెట్ల దగ్గర అడుక్కుని ఉంటాడని వ్యాఖ్యానించారు. ముద్రగడ పద్మనాభంకు సిగ్గులేదని అన్నారు. రెడ్డి శంఖనాగుతున్నాడని, నాది కూడా భీమవరం పక్కన తాడేపల్లిగూడెమని అన్నారు. బటన్ రెడ్డి గురించి ముద్రగడకేం తెలుసునని, 10 సంవత్సరాలు ఆయనతో కాపురం చేసిన నాకు అన్ని తెలుసని అన్నారు పృథ్వీరాజ్. గత అంటే ఇంచుమించు 20 రోజులు దాటిపోయింది. ఎక్కడికి వెళ్ళినా ఒకటే స్పందన, అటు శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు కూటమి అభ్యర్థుల్ని మేము గెలిపించుకుంటాం, జనసేన పార్టీకి మద్దతు ఇస్తాం. అద్భుతంగా ఈసారి పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో తీసుకెళ్లి కూర్చోబెడతాం. ఎక్కడికి వెళ్ళినా అదే మార్పు. జనం ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి వెళ్తుంటే వాళ్ళ ఆనందం తోటి చప్పట్లు కొడుతూ కేరింతలు కొడుతూ, సినిమా వాడు ఒక రాజకీయవేత్త అయినందుకు మేము చాలా గర్వపడుతున్నాం అంటున్నారన్నమాట ప్రజలందరూ. ఇవి ముద్రగడ మాట్లాడే మాటలు మీరు వినే ఉంటారు. పిఠాపురంలో వచ్చి కూర్చుంటాడంటే, మేము ఉన్న ఫస్ట్ ఫేజ్లో 3 రోజులు పిఠాపురం చేసాం. ఎక్కడ కూర్చున్నాడో మాకు తెలియదు. ఒకవేళ ఏమైనా గుడిమెట్ల దగ్గర ఏమైనా కూర్చున్నాడేమో అడుక్కునే వాళ్ళతో పాటు మాకు తెలియదు, కానీ మేము పిఠాపురంలో కూర్చుంటాం, పవన్ కళ్యాణ్ ఓటింగ్ చేస్తాం. ఏం చేశాడు పాపం పవన్ కళ్యాణ్? మీరు నువ్వు రెడ్డి సంక్రాగుతున్నావు వెళ్ళి, నేను గతంలో కూడా ఇలే మాట మాట్లాడే, నువ్వేదో కాపు నాయకుడు, మేము ఇక్కడ భీమవరం అది పక్కన తాడేపల్లిగూడెంలోనే పుట్టింది, డిగ్రీ వరకు ఇక్కడే చదివాం. మరి నువ్వు అప్పట్లో మేము ఏమనుకున్నావు అంటే, కాపు నాయకుడు యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఆ కిర్లంపూట్లు పక్కన ఒక కాపు నాయకుడు ఉన్నాడు అనే దండం పెట్టేవాళ్ళం దూరం నుంచి. బా జాతికి బ్రహ్మాండం చేసేటరా అది ఇది అని అనుకునేవాళ్ళం. అదంతా ఉత్తదేం తెలిసింది. అది నీకు సిగ్గుందా ముద్రగడ? నువ్వేంటంటే పేరు మార్చుకుంటూ పోరే నాయన. నువ్వు ఇప్పుడు పేరు మార్చితే పిఠాపురానికి వీళ్ళందరినీ ఎక్కడితే మా సోదరులందరినీ పట్టుకురావాలి, భీమవరం నుంచి చక్రకేళ అట్టిపోలు వేసుకురావాలి. బారసాలు అంటే మాటల మామూలుగా ఉంటుందా బారసాలకి? ఇప్పుడు తెలుగుదేశం నాయకులందరినీ మెప్పించాలి. మేమేమో గెలిచిన మాటలో ఉన్నావు, మళ్ళీ నువ్వు పేరు మార్చుకుంటాను అంటున్నావు. ఓడిపోయినా కూడా నువ్వేంటంటే నువ్వు ఆల్రెడీ ఓడిపోయావు. నీకు ఏం పెట్టారు? రెడ్డి కాపని పెట్టా, నేనే పెట్టా ఫస్ట్. నేను బ్రాహ్మణ్ కాకపోయినా మంత్రాలు రాకపోయినా రెడ్డి కాపని నేను దీవించేసాం, దానికి బారసాలు చేయాలి. మా నాయకులందరినీ ఒప్పిస్తాం, ఎందుకంటే మేము గవర్నమెంట్ ఫామ్ చేసిన ఆనందంలో ఉంటాం. నువ్వేమో బారసాలని ఏడుస్తున్నావు, సరే రెడ్డి కాపు. ఎందుకంటే నువ్వు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఊడిగం చేసి ఒక పాలేరువి నువ్వు. అలాగే జగన్మోహన్ రెడ్డి సంగతి నీకేం తెలిసాయో నీకు, అక్కడ మాకు తెలుసు. 10 ఏళ్ళ దిక్మాలతో కాపురం చేసాం కాబట్టి మాకు తెలుసు అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది. ఏంటి మన బటన్ రెడ్డి ఏంటంటే ఇది సాధ్యమా? మరి నువ్వు నవరత్నాలు పెట్టినప్పుడు మేము మాట్లాడితే సాధ్యం అన్నావు కదా, నీ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక మాట, మా దగ్గరికి వచ్చినప్పుడు ఒక మాట. అద్భుతమైన ఉన్నాడు ఒకడు శంకరజాతి, ఆడ కాపు అని చెప్పుకోవటం కూడా మాకు సిగ్గేస్తుంది. మేము కాపులు అని చెప్పుకోవటం మేము సిగ్గుపడుతున్నాం. ఆడేంటంటే సంజన సుకన్య, ఏమో నీకు ఇచ్చారా ఇరిగేషన్ మినిస్టర్, దాని మీద నువ్వు సమీక్షలు పెట్టు, ప్రాజెక్టులు ఏమున్నాయి, నిర్వాసితులకు ఏమిస్తున్నావు, ముంపుకు గురైతే మనం ఏం పరిహారం ఇస్తాం, దాని గురించి మాట్లాడటం మానేసి అరగంట ఉంటావా గంట ఉంటావా ఆడేడిపోది. ఆ శాంబాబు అని ఒక ఏడుపు ఏడిచాడు, ఏదో క్యారెక్టర్ చేసేవాడిని, దాని గురించి డిస్ట్రిబ్యూటర్గా మాట్లాడతాడు. నీకు ఇచ్చింది ఏంటంటే ఎక్కడా లేదు, పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు, వీడేమో ఇది వీడేమన్నా ఈ చెల్లెళ్ళు ఇచ్చాడు 3 పెళ్ళిళ్ళు పవన్ కళ్యాణ్ గారు చేయటానికి. పోనీ ఈ చెల్లెళ్ళు ఇస్తే మా చెల్లెళ్ళు వదిలేసామంటే నడకొచ్చు. న్యాయబద్ధంగానే విడిపోయారు. కొన్ని వివాహాలు కలిసి ఉంటాయి, కొన్ని ఒక్కొక్కరికి అదృష్టం దురదృష్టం ఉంటాయి వైవాహిక బంధంలో. దాన్ని గౌరవించారు పవన్ కళ్యాణ్ గారు సాంప్రదాయబద్ధంగా. విడిపోయారు వాళ్ళు, విడిపోయాక కూడా వీళ్ళు 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు అంటే మా వదిన 4వ వదిన జగన్మోహన్ రెడ్డి, మంచి 4వ పెళ్ళం జగన్మోహిని. మన విట్లాచార్య గారు తీశారు పెద్ద హిట్ అది. ఇతను కూడా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు ఒక దరిద్రుడు జైలుకి వెళ్తే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశాడని చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడిన పరుష పదజాలం ఉపయోగించినటువంటి ఒక స్త్రీ అవటం నిజంగా దౌర్భాగ్యం. ఒకటి మనం మీడియా మిత్రులు ప్రజలందరూ ఒకటి గమనించాలి, ఎక్కడైనా సరే వాళ్ళ లేడీ ఎమ్మెల్యే ఎవ్వరూ మాట్లాడలే రోజాకు సపోర్ట్గా, ఒక్కళ్ళు మాట్లాడలే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రెస్ పెట్టి ఏమంటే మీరు ఖండించండి అంటే అని వెళ్ళిపోయాడు. అయ్యమ్మ మనకెందుకు లేరా ఇవ్వాలని. ఇలాంటి వ్యవస్థలు వాళ్ళు వాళ్ళే సపోర్ట్ చేయలేదు. ఈవిడేమో గుడ్ మార్నింగ్ కొత్త భాష ఎలా అని, మరి నువ్వు చేసే చిందులన్నీ ఎవరికి తెలియవు, నువ్వు వేసే డ్రామాలన్నీ, నువ్వు బౌన్స్ చెక్లు జబర్దస్తులు అవకాశాల కోసం తిరిగి ఈరోజు 1,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎప్పుడు చూసినా కూడా ఎప్పుడైనా మా అన్నయ్య బాగుండాలి, మా చెల్లెళ్ళు ఉన్నారు తాడేపల్లిగూడెంలో,
అన్నయ్య బాగున్నావా, ఏంటి సినిమాలు, ఏంటి ఏంటి రాజకీయంగా ఏంటి అని అడుగుతారు. ఈవిడ ఎప్పుడు చూసినా జగనన్న ఎవరిని అసలు నాకు ఆ మొగుడు గురించి కూడా మాట్లాడదు. జగనన్నే ఆడు బాబు ఎక్కడో దీనికి గోల పడలేక ఆడు మొత్తం బట్టదలైపోయాడు, ఎక్కడో మద్రాసులో ఏడుస్తున్నాడు అతను. ఈవిడ బోగతం ముందు గురువింద కింద చందం చూసుకోవాలి, మనవి ఏంటనేది చూసుకోవాలి. ఎదటోడి మీద మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అడ్డగాడిదిలాగా 55 ఏళ్ళు వచ్చినట్టే నీకు ముట్టు కింద 52 ఏళ్ళు వచ్చినాయి కదా, నీ సంగతి ఎవడో చెప్పాడు నువ్వు చెప్పవు. నువ్వు ఆ కేఏపాల్ గారి వీడియో చూస్తే ఆయన మహానుభావుడు, పంది తినట్టు తింటుంది పొడుకుంటుంది దానికి ఏమవుతుంది అంటాడు. మరి ఇలా మీరందరూ చూస్తున్నారు, అన్ని సర్వేలు అన్ని న్యూస్ కూడా చెబుతున్నాయి, కేంద్రంలో 400 సీట్లతోటి నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో 135-140 సీట్లతోటి చంద్రబాబు నాయుడు గారు, భీమవరంలో 40,000 మెజార్టీతో నేను అధికారంలో రావటం ఖాయం. ఆయన గురించి చెప్పక్కర్లేదు. ఒకరోజు అంటాడు అంజిబాబు లోకల్ కాదంటాడు, ఒకరోజు అంటాడు ఆయన ముసలాయన ఓటేస్తారా అన్నాడు, ఆయన విగ్గి తీసేస్తే ఎవడ ముసలుడో తెలుస్తుంది. అటువంటి పిచ్చ మాటలు మాట్లాడుతున్నాడు. అర్థమైపోయింది, మన సీన్ అయిపోయింది, జూన్ 4 మన ఇంటికి వెళ్ళిపోవాలి, మన రాజకీయ చరిత్ర క్లోజ్ అయిపోద్ది అనే ఆలోచనలోకి వచ్చేసాడు ఆయన. ఖచ్చితంగా మనం అధికారంలోకి వస్తున్నాం, ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని పరిపాలించే చక్కని నాయకులు వస్తున్నారు.